హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అయితే చాలా బాగున్నాను. అండ్ దేవుడి దయవల్ల మీరందరూ కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మనకి 18వ తేదీ శనివారం 2023 నాడు మహాశివరాత్రి వస్తుందండి. ఈ మహాశివరాత్రి రోజు శివయ్యకి ప్రత్యేకంగా పూజ, అభిషేకం, అలాగే ఉపవాసం, జాగరణ ఏ విధంగా ఉండాలి, అత్యద్భుతమైన కొబ్బరి దీపాన్ని శివయ్యకి ఎలా వెలిగించాలి, అలాగే ఆ 2 రోజులు అంటే మహాశివరాత్రి రోజు అలాగే మరుసటి రోజు కూడా పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఈసారి మహాశివరాత్రి అనేది చాలా విశేషమైనది, అలాగే చాలా అరుదైనది కూడా. ఎందుకంటే శనిత్రయోదశతో కూడిన మహాశివరాత్రి ఈ శివరాత్రి అన్నమాట. ఇటువంటి కలియుగ మనకి దాదాపు 12 పుష్కరాలకు ఒకసారి వస్తుందండి. అంటే 144 సంవత్సరాల తర్వాత ఈసారి మనకి ఇలా ఈ శివరాత్రి అనేది శనిత్రయోదశతో కూడి వచ్చిందన్నమాట. ఇదొక అద్భుత యోగమని అలాగే అత్యంత పుణ్యకాలమని పెద్దలు చెప్తున్నారు. ఇది మన తరానికి రావడం మనందరి అదృష్టం. ఈ అద్భుతమైన కలియక అంటే శివరాత్రి అలాగే శనిత్రయోదశి 2 కలియక వచ్చిన ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో శివయ్యకి పూజలు అలాగే అర్చనలు, అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఆ రోజు శనిత్రయోదశి కూడా కాబట్టి శనీశ్వరునికి మనము తైలాభిషేకాలు ఇలాంటివి కూడా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము ఈ వీడియోలోనైతే క్లియర్గా తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు ఎటువంటి డౌట్ లేకుండా ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది, అలాగే ఎలాంటి డౌట్స్ కూడా మీకు ఉండవన్నమాట. ఇప్పుడైతే పూజ ఎలా చేయాలి, అలాగే ఉపవాసం, జాగరణ ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ఎవరైతే సంపూర్ణంగా శివరాత్రి పూజ చేయాలనుకుంటారో వాళ్ళు 17వ తేదీ నుంచే నియమాలు అనేవి పాటించడం మొదలు పెట్టాలండి. 18వ తేదీ మహాశివరాత్రి కాబట్టి 17వ తేదీ సాయంత్రం నుండే మనము కొన్ని నియమాలు అనేవి మొదలు పెట్టాలి. అదేంటంటే ముందుగానే శివరాత్రి పూజ కోసం మనం ఇంటిని అలాగే దేవుడి గదిని అలాగే మనల్ని మనం కూడా ప్రతిదీ కూడా శుద్ధిగా చేసుకోవడం మొదలు పెట్టుకోవాలి. ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని ద్వారబంధంకి చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టి ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసి మనము లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఆహ్వానం పలికినట్లుగా ఇంటి ముందు అందంగా అలంకరణ అయితే చేసుకోవాలి. అలాగే అలంకరణ అంతా చేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని ఆ రోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల ప్రాంతంలోని శివయ్యకి ప్రదోష దీపాన్ని వెలిగించుకోవాలి. అంటే 17వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రదోష దీపాన్ని కూడా వెలిగించుకుంటే శివరాత్రి ముందు రోజు చాలా మంచిదన్నమాట. అలా ప్రదోష దీపాన్ని వెలిగించుకొని నాన్ వెజ్ ఆ రోజు కూడా తినకుండా సాత్వికమైన ఆహారాన్ని అంటే మధ్యాహ్నం భోజనం అంతా కూడా చేసిన రాత్రి మాత్రం టిఫిన్ లాంటివి ఏమైనా తీసుకొని నేల మీదే పడుకొని అంటే పెళ్ళైన వాళ్ళైతే బ్రహ్మచర్యం పాటిస్తూ మనం పూజనైతే మొదలు పెట్టడం అక్కడి నుండే స్టార్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాత శివరాత్రి రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా తలకు స్నానం అంతా కూడా చేసి నుదుటిన విభూతి ధారణ అలాగే ఆడవాళ్ళు అయితే కుంకుమ ధారణ అంతా కూడా చేసి చక్కగా సాంప్రదాయమైన దుస్తులంతా కూడా కట్టుకొని పూజనైతే చేయడం మొదలు పెట్టాలి. మీ ఇంట్లో శివలింగం ఉందనుకోండి, స్ఫటిక శివలింగం ఉన్నా లేదంటే ఇత్తడితో చేసిన శివలింగం ఉన్నా వెండి శివలింగం ఉన్నా ఏదైనా సరే శివలింగం ఉంటే మీరు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే మీరు శివలింగానికి అభిషేకం అయితే చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ శివలింగం ఇంట్లో లేకపోతే అభిషేక ద్రవ్యాల్ని మనం గుడికి కూడా తీసుకెళ్ళి శివయ్యకి అయితే అభిషేకం అయితే చేయించుకోవచ్చు అన్నమాట. అభిషేక ద్రవ్యాలు ఏంటి, ఏ అభిషేక ద్రవ్యాలతో మనము అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలోని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీరు మన ఛానల్ని వాచ్ చేసినట్లయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందుతుందన్నమాట. అలా మనం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలకు స్నానం అంతా కూడా చేసి చక్కగా దుస్తులంతా కూడా కట్టుకొని మనము అభిషేకం అయితే చేసుకోవాలి. అభిషేకం చేసుకున్న అనంతరం పీఠనంతటిని కూడా చక్కగా సిద్ధం చేసుకోవాలండి. నిత్యదీపారాధన అంతా అయిపోయిన తర్వాత పీఠను సిద్ధం చేసుకోవచ్చు. మీరు సపరేట్గా పీట వేసుకొని పూజ చేయొచ్చు, లేదంటే నిత్యదీపారాధన చేసిన దేవుడి గదిలోనే మీరు చక్కగా శివయ్య పూజనైతే చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా పీటకి
పసుపు రాసి మనము కుంకుమ బొట్టులు అన్నీ పెట్టుకొని బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మంచి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద కొంచెం విభూదిని అలాగే కొంచెం పసుపు కుంకుమ వేసి కొంచెం సుగంధం వెదజల్లేలాగా ఏదైనా అత్తరి కానీ జబ్బాది పౌడర్ని కానీ వేసి మనం పేటను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ముందు రోజే మనము పటాలను అన్నింటినీ కూడా శుభ్రం చేసుకుంటాం కదా, అలా శివయ్య పటాన్ని కూడా శుభ్రం చేసుకొని పెట్టుకొని పార్వతీ పరమేశ్వరుడు ఉన్న శివయ్య పటాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. అలా పార్వతీ పరమేశ్వరుడు ఉన్న శివయ్య పటానికి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి పటం కూడా మనము పేట మీద సిద్ధం చేసుకోవాలి. అలాగే శివపార్వతులకి అత్యంత ప్రీతికరమైన గణపతిని కూడా శివరాత్రి రోజు పూజ చేస్తే చాలా మంచిదండి. అందుకు గణపతిని కూడా మీరు ప్రత్యేకంగా ఆరాధన అయితే చేయాలి. ఆ రోజు మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే పసుపుతో చేసిన గణపతిని అయినా సరే మనం సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకొని చక్కగా గణపతికి అలాగే పటం అన్నిటికీ కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని అందంగా అలంకరణ చేసుకోవాలి. అలాగే మంచి పువ్వులని చక్కగా మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులని మనము శివపార్వతులకి సమర్పించుకోవాలి. చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట. శివుడు అభిషేక ప్రియుడు, అలాగే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి మనము శివయ్యకి తక్కువ పువ్వులున్నా సరే పర్వాలేదు, ఒక బిల్వదళం ఉన్నా చాలు, బిల్వదళం పెట్టైనా సరే మనం పూజ చేయొచ్చు. కాబట్టి మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోనే అలంకరణ చేసుకోండి. బిల్వదళాలు దొరికితే మాత్రం బిల్వదళాలని చక్కగా దండ కింద అల్లి దండగా వేస్తే ఇంకా మంచిదన్నమాట. అలాగే పార్వతీదేవి అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి కూడా చక్కగా పువ్వులతో అలంకరించుకొని పేటనంతటిని కూడా సిద్ధం చేసుకొని దీపారాధనకి అయితే సిద్ధం చేసుకోవాలి. మీ దగ్గర నిత్య దీపారాధన కుందులు ఏమైనా ఉంటే అవి సిద్ధం చేసుకోవాలి. అలాగే వాటితో పాటు అత్యంత శక్తివంతమైన కొబ్బరి దీపాన్ని కూడా ఈ శివరాత్రి రోజు వెలిగిస్తే చాలా మంచిదండి. నేను గత 3 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను కొబ్బరి దీపారాధన యొక్క విశిష్టత ఏంటి అనేది. మనం ఏ కోరిక కోరుకొని ఈ దీపాన్ని వెలిగించినా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. కొబ్బరి దీపారాధనకి అంతటి విశిష్టత ఉంది. ప్రత్యేకంగా శివరాత్రి రోజు మన మహాశివుడిని మనము ప్రార్థించి ఈ కొబ్బరి దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది. కాబట్టి చక్కగా అప్పుడే తెచ్చుకున్న కొత్త కొబ్బరికాయని మనము శివుడి ముందు దండం పెట్టుకొని కొబ్బరికాయని కొట్టుకొని అందులోని కొబ్బరి నూనె వేసి చక్కగా ఒత్తు వెలిగించుకొని ఒత్తిని సిద్ధం చేసుకొని దీపారాధన అయితే చేయాలన్నమాట. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీపారాధన కుందులు అలాగే కొబ్బరి దీపం అన్నీ కూడా చక్కగా రెడీ చేసుకొని గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని దీపారాధన అయితే ఏకవత్తుతో కానీ అలాగే అగరవత్తితో కానీ మీరు దీపారాధన అయితే చేయాలన్నమాట. దీపారాధన చేసినప్పుడు ఓం నమశివాయ అనే నామాన్ని స్మరిస్తూనే మనము దీపారాధన చేయాలండి. అంతేకాకుండా ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా మనసులో వేరే ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ఒక్క శివయ్య నామాన్ని మాత్రమే మనం తలుచుకుంటూ పూజ చేసుకుంటే మనకి ఎంతో పుణ్య ఫలితం అయితే దొరుకుతుంది. మహాశివరాత్రి అంటేనే మనకి ఎంతో పుణ్య ఫలితం. అందులోని శివయ్య నామం తలుచుకుంటూ మనం ఈ పూజలు అనేవి చేస్తే ఇంకా మంచి జరుగుతుందన్నమాట. అలాగే దీపారాధన ధర ఒక పువ్వుని ఏదైనా సమర్పించి మనము మొదటగా అయితే విఘ్నేశ్వరుడికి పూజనైతే చేసుకోవాలన్నమాట. వినాయకునికి పూజ చేసిన తర్వాత ఆ తర్వాత పార్వతీదేవి అమ్మవారికి అలాగే శివయ్యకి పూజనైతే చేసుకోవాలి. పార్వతీదేవి అమ్మవారికి అష్టోత్తర సత్నామాలు చదువుకుంటూ శివయ్యకి కూడా శివాష్టకం చదువుకుంటూ లింగాష్టకం చదువుకుంటే ఇంకా మంచిదండి. బిల్వదళాలు మీ దగ్గర ఉంటే కనుక బిల్వదళాలు తీసుకొని వచ్చి ఒక్కొక్క అష్టకానికి ఒక్కొక్క బిల్వదళం సమర్పిస్తూ స్వామికి అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే లింగాష్టకం ఇంట్లో ఈరోజు గట్టిగా అంటే అందరికీ వినిపించినట్లుగా మనం ఇంట్లో ధ్వనిస్తే కనుక అంటే మనం పఠిస్తే ఆ ధ్వని అనేది ఇంట్లో అన్ని మూలలో కూడా చేరితే ఇంట్లో ఉండే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా పోతుంది. అలాగే భోలా శంకరుడు శివయ్య మనం ఏది కోరినా సరే మనకి వరాలు ఇచ్చే శివయ్య తండ్రికి లింగాష్టకం అంటే కూడా చాలా ప్రీతికరం. కాబట్టి లింగాష్టకాన్ని చదువుకోవాలన్నమాట. అలా లింగాష్టకాన్ని చదువుకొని స్వామికి చక్కగా ధూపాన్ని అంతటినీ కూడా ఇచ్చి స్వామికి మనం పూజనైతే చేసుకోవాలి. అలాగే శివయ్యకి ప్రత్యేకంగా ఈ నైవేద్యం అంటూ ఏమీ లేదండి, ఏ నైవేద్యమైనా పెట్టొచ్చు. ముఖ్యంగా అయితే పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కొట్టాలి. మనకి పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కొడితే చాలా మంచిది. కాబట్టి
పండ్లు, కొబ్బరికాయలు, ఇంకా మీకు శక్తి మేరకు పులిహోర ఇలాంటివన్నీ కూడా పెడితే కూడా చాలా మంచిదన్నమాట. జనరల్గా ఆ రోజు ఉపవాసం చేస్తారు కాబట్టి ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఉండడానికి శివయ్యకి పళ్ళని అలాగే కొబ్బరికాయని సమర్పిస్తారు. ఇలాంటి రైస్ ఐటమ్స్ కానీ ఏమీ కూడా చేయకుండా మిగిలిన వాళ్ళు అందరూ తింటారనుకుంటే మనం స్పెషల్గా అన్నీ చేయొచ్చు. ఒకవేళ అందరూ ఉపవాసం ఉంటే కనుక మనము చక్కగా స్వామికి కొబ్బరికాయని సమర్పిస్తే సరిపోతుందన్నమాట. ఇలా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా సమర్పించి స్వామికి అంటే శివయ్యకి మంగళహారతి కూడా ఇచ్చుకోవాలండి. ఈరోజు మంగళహారతి కింద మనము ఏకవత్తి వేసి కలువు పువ్వులను పెట్టి మంగళహారతి ఇస్తే చాలా మంచిదంట. అంటే కలువు పువ్వుని మనం పట్టుకొని ఒక మట్టి ప్రందిలో కానీ ఇత్తడి ప్రందిలో కానీ ఒత్తి వెలిగించి ఆ మంగళహారతి అనేది ఇస్తే, కలువు పువ్వుతో మంగళహారతి అనేది ఇస్తే చాలా మంచిదంట. లేదంటే పంచహారతితో అయినా సరే మంగళహారతి అనేది స్వామికి ఇస్తే చాలా మంచిది. 16 హారతులు శివయ్యకి ఇస్తే ఇంకా మంచిదండి. కానీ అన్నీ మనం చేయలేం కాబట్టి ఈ విధంగా అయినా సరే మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను వీడియో క్లిప్పింగ్లో కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. సో మీరు అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అలా చేసి స్వామికి మనస్ఫూర్తిగా మన మనసులో ఉండే కోరికలు అన్నీ కూడా చెప్పుకొని మనం శివయ్యకి అయితే దండం పెట్టుకొని పూజను అయితే ముగించుకోవాలి. పూజ అయిపోయిన అనంతరం మనం మన దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు అలాగే అర్చనలు చేయించుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకోకుండా శివాలయంలోనే వదిలేయాలన్నమాట. చాలామంది చేస్తున్న తప్పదే. శివాలయంకి వెళ్ళిన తర్వాత శివుడి గుడిలో మనము ఎప్పుడూ కూడా కొబ్బరికాయ ఇంటికి తెచ్చుకోకూడదు. దానికి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ నేను ఇంకొకసారి ఖచ్చితంగా మన అందరి సబ్స్క్రైబర్స్తో కూడా షేర్ చేసుకుంటాను. కొబ్బరికాయని అయితే మాత్రం తెచ్చుకోవద్దు. అలా శివుడిని మనం దర్శించుకొని చక్కగా మన మనసులో ఉండే కోరికలు అన్నీ కూడా చెప్పుకొని శివాలయంలోని మనం లింగాష్టకం ఏదైనా చదువుకోవడం కానీ శివాష్టకం చదువుకోవడం కానీ లేదంటే శివుని యొక్క ఏమైనా భజన పాటలు ఉంటే అవి మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకొని మనం శివాలయంలోని ఏదైనా సేవ ఉంటే సేవ కూడా చేసి అక్కడ ఇంటికి వచ్చేయాలి. అలాగే రోజంతా ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు ఉపవాసం ఉండొచ్చండి. ఆరోగ్యరీత్యా అన్ని విధాలుగా బాగుందనుకునే వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆరోగ్యం రీత్యా మనకు సహకరించలేదు అనుకుంటే మాత్రం ఉపవాసం అనేది ఉండొద్దు. అసలు ఫ్రూట్స్ తింటూ, ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ చక్కగా మీరు ఉపవాసాన్ని అయితే హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కఠిన ఉపవాసమే చేయాల్సిన అవసరం లేదు. మన మనసుకు నచ్చినట్లుగా మనం శివుడిని ఏ విధంగా ఆరాధించినా సరే శివుడు మనకి ఆయన అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తారన్నమాట. సో అలా మనము శివుడికి ఉపవాసాన్ని కూడా చేయాలి. ఉపవాసం చేసిన తర్వాత చేసినప్పుడు డే అంతా కూడా పడుకోకూడదండి. డే అంతా పడుకోకుండా ఉపవాసం అనేది చేయాలి. అలాగే సాయంత్రం కూడా యథావిధిగా తలకి స్నానం అంతా కూడా చేసి మళ్ళీ మనము పూజ గదిలో ఎక్కడైతే పూజ చేసుకున్నామో అక్కడ శివయ్య దగ్గర మనము దీపారాధన చేసి మళ్ళీ ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించి యథావిధిగా పూజ అంతా కూడా చేసి మళ్ళీ శివాలయంకి వెళ్ళి ఒక పిండి దీపారాధన కానీ లేదంటే ఒక మట్టి దీపారాధన కానీ చేసి శివునికి మనం చక్కగా దండం పెట్టుకొని గుడిలో ఏమైనా భజనలు ఉన్నా, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా అవన్నీ కూడా అంటే మనకి చాలా భజనలు అన్నీ కూడా పెడతారు. వాటిల్లో పాల్గొని మనం చక్కగా శివారాధనలోని నైట్ అంతా కూడా జాగరణ అనేది చేయాలన్నమాట. అంటే జాగరణ ఉంటున్నామని మూవీస్ పెట్టుకొని లేదంటే ఫ్రెండ్స్తో మంచిగా చిల్ అవుతూ ఇలా కాకుండా ఓన్లీ మనము శివుడి యొక్క ఆరాధనలోనే ఉండాలి. శివనామస్మరణే చేసుకుంటూ ఉంటేనే మనం పూజ చేసిన ఫలితం 100కి 100% దొరుకుతుంది. ఏదో మస్తుగా చిల్లయ్యామని కాదు, లేదంటే ఫ్రెండ్స్తో తిరిగామని కాదు, లేదంటే వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకున్నామని కాదు. అవేమీ లేకుండా చక్కగా శివారాధనలోని మనము ఉంటే మంచిది. శివుని యొక్క కథలు కానీ భజనలు కానీ ఇలాంటి వాటిలో పాల్గొని చక్కగా మనము శివారాధనలో ఉండాలన్నమాట. అలాగే ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవం కూడా జరుగుతుందండి. ఆ లింగోద్భవం జరిగినప్పుడు శివయ్యని దర్శించుకుంటే చాలా అద్భుతం జరుగుతుంది. అలాగే ఆ శివయ్యని దర్శించుకునేటప్పుడు మన మనసులో కోరికలు ఏవైతే అనుకుంటామో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని కూడా అంటారు. అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలోని. సో ఆ టైంలో కూడా మీకు వీలైతే గుడికి వెళ్ళి శివుడిని మీరు దర్శించుకోవడం చేసుకోండి. ఒకవేళ దర్శనం చేసుకోలేరు, ఆ టైంలో వెళ్ళలేరు అనుకుంటే ఇంట్లోనే చక్కగా శివయ్యకి 12 గంటలకి దండం పెట్టుకోండి. అలాగే 12 గంటలకి శివుడికి అన్నాభిషేకం చేస్తే కూడా చాలా మంచిది. వీలైతే మీరు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే అన్నాభిషేకం అనేది చేయండి.
గుడిలోని పాల్గొంటే ఇంకంతకంటే అదృష్టం మనకి ఇంకొకటి ఉండదు. చక్కగా గుడిలో కూడా మీరు అన్నాభిషేకం చేసినప్పుడైతే పాల్గొనడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అది మనకి అన్ని విధాలుగా కూడా మంచిది. ఐశ్వర్యాన్ని, అధికారాన్ని, ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా కూడా మనకి సమకూరుస్తాడు శివయ్య. అంతటి మహిమాన్వితమైన శివరాత్రిని భక్తి శ్రద్ధలతో అలాగే నియమనిష్టలతో చేస్తే కనుక ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది కూడా అంతే బాగుంటుందన్నమాట. అలా మనము రాత్రి అంతా కూడా అట్లీస్ట్ రాత్రి అంతా మనం జాగ్రత్త ఉండలేకపోయినా సరే 12 గంటలు అంటే లింగోద్భవం అయిన వరకు కూడా ఉండి ఆ తర్వాత పడుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి అంటే సూర్యోదయానికి ముందే లేచి తలకు స్నానం అంతా కూడా చేసి యథావిధిగా దీపారాధన అంతా కూడా శివయ్యకి చేసుకొని సముద్ర స్నానం చేసి రావాలండి. గంగమ్మను దర్శించుకోవాలి. ఖచ్చితంగా శివయ్యకు పూజ చేస్తే, పార్వతీదేవికి పూజ చేస్తే మరి గంగమ్మను కూడా దర్శించుకోవాలి కదా. గంగమ్మ దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చి అలాగే పువ్వులు తాంబూలం అన్నీ కూడా గంగమ్మకు కూడా గంగమ్మ తల్లికి కూడా సమర్పించి గంగమ్మ ఆశీర్వాదం కూడా తీసుకొని వచ్చి ఎవరైనా ముత్తైదకు భోజనం పెట్టడం కానీ లేదంటే ఎవరైనా పేద బ్రాహ్మణునికి ఏదైనా స్వయంపాక దానం కానీ ఇచ్చినట్లయితే మీకు సంపూర్ణంగా శివరాత్రి పూజ చేసుకున్నట్టు అనమాట. అంటే సంపూర్ణంగా మనకి శివయ్య అనుగ్రహం అనేది దొరుకుతుంది. వినాయకునికి, అలాగే పార్వతీదేవికి, అలాగే గంగమ్మ తల్లికి వీళ్ళందరికీ కూడా మనం చేస్తే మనకే పూజ యొక్క ఫలితము 100% దొరుకుతుంది. అంత మంచిదన్నమాట. అలాగే ఆ రోజు మనకి శనిత్రయోదశి కూడా పడింది కాబట్టి తైలాభిషేకం చేయించడం, శనీశ్వరుడు ఎవరైతే ఉంటారో ఆయనకి తైలాభిషేకం చేయించి నల్ల నువ్వులతోని మనము దీపారాధన చేస్తే కూడా మనకి శనీశ్వరుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది. అలాగే మనకి ఎలాంటి శనిబాధలు ఉన్నా తొలగుతాయి అన్నమాట. అలాగే శివయ్య యొక్క అనుగ్రహం మనకి అన్ని విధాలుగా చేకూరుతుంది. ఈ విధంగా శివరాత్రి యొక్క పూజ, జాగరణ, ఉపవాసం అన్నీ కూడా ఇలా ఉండండి. ఈ సంవత్సరం ఆ శివయ్య అనుగ్రహం మనందరి మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరితో పాటు మేమందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా మీకు రిప్లైస్ ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లైస్ ఇస్తాను. ఆర్కే తెలుగు బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో